నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గారెలు చేద్దాం. రకరకాల గారెలు ఉంటాయి కదా, బెల్లం గారెలు, ఆవడలు, ఇలాగా అన్ని రకాల గారెలు చేద్దాం. ఇప్పుడైతే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నేను పొట్టుతో ఉన్న పప్పుని యూజ్ చేస్తానండి. గారెలకు కానీ, దోశలకు కానీ, ఇడ్లీకి కానీ, దేనికైనా పొట్టుతో ఉన్న పప్పే యూజ్ చేస్తాను. ఈ పప్పు 3 అవర్స్ నానబెట్టుకున్నానండి నేను గారెలకి. 3 అవర్స్ నానబెట్టుకున్నాక కడిగేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్దండి గారెలకి. ఇది 1 కేజీ మినప్పప్పు పిండి మనం గ్రైండర్ ఆడేసుకున్నాం కదండి. ఇది మనం 4 పార్ట్స్ గా డివైడ్ చేసేద్దాం. దేనికంటే బెల్లం గారెలకి, ఆవళ్ళకి, ఇంకా ఉల్లి గారెలకి, మామూలు గారెలకి, ఇవన్నిటికి మనం ఫస్ట్ సాల్ట్ కలిపేసుకుని 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటే అప్పుడు వేడిని స్టార్ట్ చేసేయచ్చు. ఇప్పుడు మనం సాల్ట్ వేసేద్దాం ఇందులో. సాల్ట్ వేసుకున్నాక డివైడ్ చేసేయచ్చు. ఒక కప్పు బెల్లం గారెలకి ఇది పక్కన పెట్టేద్దామండి. ఒక కప్పు మామూలు గారెలకి, ఇంకో కప్పు ఆవళ్ళకి, ఇంకో కప్పు ఉల్లిగారెలకి. ఈ కప్పులో నేను తీస్తాను. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి మీరు, నేను వేయట్లేదు ఇక్కడ. ఈ ఉల్లిగారెలకి మనం పిండి ఇందులో వేసుకున్నాం కదండి, ఇది మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం, తర్వాత వేద్దాం. ఇప్పుడైతే మామూలు గారెలు చేద్దాం అనుకున్నాం కదా, ఇది దీనికి బెల్లం పాకం పెట్టుకోవాలి కదా. ముందు మనం బెల్లం పాకం పెట్టుకుందాం, అది స్టార్ట్ చేద్దాం. ఇంకో గారెలకి మనకి ఆవడ చేసుకుంటాం కదా, దానికి మజ్జిగలో పోపు పెట్టుకుందాం. ఫస్ట్ 2 పెట్టుకుందాం, బెల్లం పాకం పక్కన పెట్టుకుందాం, అటుపక్క పెరుగు ఆవులకి మజ్జిగ తాను పెట్టుకుందాం. ఫస్ట్ బెల్లం పాకానికి మనం ప్యాన్ పెట్టేసుకుందాం. కప్పు బెల్లం తీసుకుందాం, ఎందుకంటే కప్పు పిండి ఉంది కాబట్టి. దీంతో ఈక్వల్ గా వాటర్. ఇప్పుడు స్టవ్ వెలిగించేద్దాం. ఇందులో కొంచెం మరిగాక యాలకు పౌడర్ వేద్దాం. ఇలాగా మనం మజ్జిగకి పోపు పెట్టేసుకుందాం. ఇది ఆవులకి మనం చిరుక్కున్న మజ్జిగ అండి, మజ్జిగ బాగా చిరికేసుకోవాలి, కొంచెం పలచగానే చిరుక్కోవాలి. మనం చిక్కగా మజ్జిగ వేస్తే మాత్రం బాగా
బాగా టైట్ గా ఉండి తొందరగా పేల్చదు గారెలోకి. అందుకని అటు చిక్కగా కాకుండా అటు పచ్చగా కాకుండా మీడియంగా ఉండాలి. ఇప్పుడు ఇది పోపు పెట్టుకుందాం. ఇది మరుగుతూ ఉంటుంది, ఇది మనం పోపు పెట్టుకుందాం. పోపు కావాల్సిన సామాన్ నేను రెడీగా పెట్టేసుకున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇవి మనం పోపులో వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇందులో. బాగా మిక్స్ చేసేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా ముందుగా పోపు పెట్టేసుకున్నాను ఒక బౌల్లో పెట్టేసుకుంటే ఈ మజ్జిగకి తాలింపు అన్ని పట్టి టేస్టీగా తయారవుతుంది. తర్వాత గారెలు వేసుకోవచ్చు. మళ్ళీ కాస్త సెపరేట్ గా పెట్టుకోవచ్చు ఫైన్ వేయడానికి. ఇప్పుడైతే మనం గారెలు స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఈ బెల్లం పానకంలో కొంచెం ఇలైచి వేసేద్దాం. ఇప్పుడు మనం ఈ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేద్దాం. మనం ఈ గారెలు కొంచెం చేయి కడుక్కుని వేస్తాం కదండి, ఈ నీటిలోనూ కొంచెం పెరుగు వేసుకోవాలి. ఇది టిప్ మాట. మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఇది తెలిసింది. ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను వాళ్ళు వంటలు ఎలా చేస్తున్నారు అని. అక్కడ ఏదైనా టిప్ దొరికితే నాకు అది ఫాలో అవుతూ ఉంటాను అనమాట. ఈ వాటర్లో ఈ పెరుగు వేసుకుంటే కొంచెం గారెలు మనకి కలర్ బాగా వస్తాయట. ఇది నేను ట్రై చేస్తేనే బాగా వచ్చింది. ఇప్పుడు గారెలు వేడి స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ బెల్లం పానకం మనకి రెడీ అయిపోయిందండి. కట్టేద్దాం. కట్టేసి గారెలు వేసుకునేటప్పుడు మళ్ళీ కొంచెం హీట్ చేద్దాం. అది వేడిగా ఉంటే గారెలకి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు మనం ఈ గారెలు వేడి స్టార్ట్ చేసేద్దాం. బెల్లం పాకం తేగు పాకం రాకర్లేదండి, వాటరు బెల్లం కలిపి మరిగితే చాలు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి.
ఇప్పుడు బెల్లం పానకం కదండి, ఇది మళ్ళీ మనం కొంచెం వేడి చేసుకుంటే డైరెక్ట్ గా ఈ మందులో దీన్ని స్టవ్ కట్టేద్దాం. కంప్లీట్ అయిపోయిందండి, ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. ఇవన్నీ ఆ బెల్లం పానకంలో వేసేద్దాం. ఇవి ఫస్ట్ ఇవన్నీ టర్న్ చేసేసుకున్నాం కదా, ఆ తర్వాత ఇవి కూడా టర్న్ చేసుకుందాం. అంతవరకు ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఆవాలు చేసుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మళ్ళీ వేసుకుందాం. ఈ గారెలన్నీ మనకి ఆవడ చేద్దాం. ఈ గారెలు తీసుకుని ఈ వాటర్లో ఇలా కొంచెం డిప్ చేసి కొంచెం ఇలా పిండేసి, గట్టిగా పిండక్కర్లేదు కొంచెం, అప్పుడు ఇందులో వేసేద్దాం. సాఫ్ట్గా అవుతాయి, ఇది తొందరగా కూడా పీల్చుకుంటుంది మజ్జిగ. గారెలు వేడిగా ఉన్నప్పుడు ఇలా చేస్తే బాగుంటుందండి. ఇప్పుడు మనం ప్లెయిన్ గారెలు వేసుకుందాం. ఇవి బెల్లం పానకంలో కాదు, ఆవాలు కాదు, మామూలు ప్లెయిన్ గారెలు.
ఈ ప్లెయిన్ గారెలు కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు ఉల్లిగారు స్టార్ట్ చేసేద్దాం. ఇవే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి. అప్పుడప్పుడు మంట తగ్గించుకుంటూ ఉండాలి. ఈ ఉల్లిగడ్డలు కూడా ఫస్ట్ ఇప్పుడు వేగిపోయినాయండి, తీసేద్దాం. ఇంకా మిగతావన్నీ వేసేద్దాం. ఇప్పుడు మనం వేసుకున్న మజ్జిగ అంతా గారెలు పీల్ చేసుకున్నాయి కదా, మనం ఎక్స్ట్రా ఉంచుకున్న మజ్జిగని దీని మీద వేసేసుకోవచ్చు. కంప్లీట్ అయిపోయిందండి. మనం ఏ గారెలు దేనితో తింటామో కూడా పెట్టేశాను. ఇది ప్లెయిన్ గారెలు విత్ చికెన్ కర్రీ, ఇది మునిగారెలు విత్ అల్లం చట్నీ, ఇది పెరుగు వడలు, ఇది బెల్లం గారెలు. ఫోర్ టైప్ ఆఫ్ గారెలు కంప్లీట్ అయిపోయాయండి. మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బై.